Good morning, everyone. Welcome to Karthikeya IAS Academy. And we, Karthikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up. Enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. So anyway, happy new year to one and all. And ee new year meeku great success, health, prosperous, each and everything teeskravalani korukuntunnanu. And let us move to our editorial analysis, Hindu analysis. So ee roju first topic vachesi 8 lakh income reasonable cap for economically weaker sections quota, center tells Supreme Court. మీకు ఐడియా ఉందమ్మా, మనమ్మ మీరు నా యొక్క హిందూ అనాలసిస్ ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది ఇప్పటికి. సో ఈ 2 మంత్స్ అనేది మీరు కంటిన్యూగా ఫాలో అయితే ఓకే ఈ టాపిక్ ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఓకే సో దీని గురించి మనం చాలా డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది. ఓకే దాని యొక్క అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది. ఓకే సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బ్రీఫ్ గా ఒకసారి చెప్పేసుకుందాం. అయితే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి అమ్మా, నీట్ ఆస్పిరెంట్స్ సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది రికార్డింగ్ ఎకనామికలీ వీక్ సెక్షన్స్. అయితే సుప్రీం కోర్ట్ దానికి జడ్జ్మెంట్ ఇచ్చేలోపు ఏంటంటే ఇట్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ రికార్డింగ్ ఎకనామికలీ వీక్ సెక్షన్స్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. ఏమని ఓకే 8 lakh అనేది మీరు లిమిట్ అనేది పెట్టారు కదా, ఈ ఫిగర్ మీరు ఎలా అచీవ్ చేశారు, ఓకే ఏ డేటా అనలైజ్ చేసి, ఏ రీసెర్చ్ వర్క్ చేసి, ఏ ఫీల్డ్ వర్క్ చేసి మీరు ఈ 8 lakh ఇన్కమ్ అనే ఫిగర్ కి మీరు కన్క్లూజన్ డిరైవ్ చేసుకోగలిగారు. ఓకే లేకపోతే మేము అనుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, సో ఆల్రెడీ ఓబీసీ వాళ్ళకి క్రీమీ లేయర్ కోసం 8 lakh ఇన్కమ్ అనేది ఇది ఒక లిమిట్ ఉంది. అంటే ఏంటి, 8 lakh కన్నా యాన్యువల్ గా ఎక్కువగా ఇన్కమ్ వచ్చే వాళ్ళు అందరూ కూడా క్రీమీ లేయర్, దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి డిస్టింగ్విషన్ అనేది చేయడం జరిగింది. అక్కడ 8 lakh అని చెప్పేసి ఫిగర్ పెట్టారు కాబట్టి దాని బేసిస్ గా తీసుకొని మీరు కూడా ఇక్కడ 8 lakh ఫిగర్ అనేది పెట్టేశారా, లేకపోతే ఏ డేటా అనలైజ్ చేసి మీరు ఈ ఫిగర్ ని ఎకనామికలీ వీక్ సెక్షన్స్ ని డ్రైవ్ చేయడానికి, ఓకే కన్క్లూడ్ చేయడానికి మీరు ఏ బేసిస్ మీద వచ్చారు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ని అడగడం జరిగింది. సో నేను ఇలా సింపుల్ గా చెప్పేస్తే మీకు అర్థం కాదు, ఒక్కసారి మనం మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది బ్రీఫ్ గా చూసి సో ప్రెసెంట్ కన్క్లూజన్ ఏం చెప్పారు. అండ్ మోర్ ఓవర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ పాలిటీ, ఓకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి కూడా, బికాస్ ఇది ఫండమెంటల్ రైట్స్ లోకి వస్తుంది కాబట్టి. ఓకే సో ఈ ప్రొవిజన్ అనేది మనకి ఎక్కడ వస్తుంది ఐడియా ఉందమ్మా, ఆర్టికల్ 15. ఓకే స్టేట్ ఆర్ ఎనీ ఇండివిజువల్ హీ ఆర్ షీ, ఓకే ద స్టేట్ ఆర్ ద ఇండివిజువల్ ఈ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ బేసిస్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఐడియా ఉందా? సో ఈ ప్రొవిజన్ లో ఇదేంటి, ఎక్సెప్షనల్ క్లాస్ డి. ఓబీసీ ఏంటి, ఎక్సెప్షనల్ క్లాస్ సి. ఓకే సో వీటి గురించి మనం మాట్లాడతాం. ఆల్రెడీ పాలిటీ చదివిన వాళ్ళకి కంప్లీట్ ఇదంతా ఐడియా వస్తుంది. సో కొత్త వాళ్ళకి ఏంటంటే బిగ్నర్స్ కి మనం కొంత బ్రీఫ్ అనేది ఇద్దాం. సిహియో బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదమ్మా. ఓకే సి హియర్ నీట్ ఆస్పిరెంట్స్ ఏంటంటే రిగార్డింగ్ దిస్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఏంటంటే దీనికి సంబంధించి ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది ఇన్ సుప్రీం కోర్ట్. ఈ ఆల్ ఇండియా కోటా అంటే ఏంటో చూద్దాం. సి హియర్ జనరల్ గా స్టేట్స్, ఓకే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఆల్రెడీ నీట్ అంటే ఐడియా ఉంటుంది కదమ్మా, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి. ఓకే సో నీట్ ఈస్ నథింగ్ బట్ రిగార్డింగ్ ఇట్ ఈస్ అన్ యాక్చువల్లీ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ కాలేజెస్. ఓకే సో ఇందులో స్టేట్స్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 50% సీట్స్ ని, ఓకే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 50% సీట్స్ ని ఏంటంటే దే సరెండెడ్ దీస్ సీట్స్ టు సెంటర్ కి సరెండర్ చేయడం జరిగింది. సో ఆ సరెండర్ చేసిన సీట్స్ ఏ దే ఆల్ కమ్ అండర్ వన్ అంబ్రిల్లా టర్మ్ కాల్డ్ యాజ్ ఆల్ ఇండియా కోటా. అంటే ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు, ఇందులో సీట్ అలోకేషన్ అనేది ప్యూర్ గా మెరిట్ బేసిస్ మీదే జరగడం ఇవ్వడం జరుగుతుంది. ఓకే మళ్ళీ చెప్తాను సుహియ సిహియ స్టేట్స్
ప్రతి స్టేట్స్ కూడా అండర్ గ్రాడ్యుయేట్ రిగార్డింగ్ ఓన్లీ మెడిసిన్ ఓకే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 15% సీట్స్ ని పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 50% సీట్స్ ని సెంటర్ కి సరెండర్ చేయడం జరిగింది ఓకే ఆ సీట్స్ దే ఆల్ కమ్ అండర్ దిస్ ఆల్ ఇండియా కోటా ఓకే ఇందులో ఈ సీట్స్ కి కంప్లీట్ గా మెరిట్ బేసిస్ అలోకేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ అనేది ఇవ్వరు సి హియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్ లోని ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ స్టూడెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో చదవచ్చు ఓకే సో ఒరిస్సా స్టూడెంట్ వచ్చి ఛత్తీస్గఢ్ లో చదవచ్చు ఓకే సో ఈ విధంగా మెరిట్ బేసిస్ లోనే తనకి సీట్ అలోకేషన్ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా అక్కడ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరగదు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఐటీస్ లో మనకు అలాగ అవుతుందమ్మా ఐఐటీస్ లో జనరల్ గా ఏంటి మనకి రిజర్వేషన్స్ ఇస్తారు ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి ఇస్తారు అండ్ మోర్ ఓవర్ 2019 ఓకే కాన్స్టిట్యూషనల్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మనకి ఏం తీసుకొచ్చారు ఓకే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఓకే బట్ ఈ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ రిజర్వేషన్స్ అనేవి ఈ ఆల్ ఇండియా కోటాకి వర్తించవు ఓకే సి హియర్ సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ అయినా ఐఐటీస్ కానీ ఐఐఎంస్ కానీ మీరు ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేవి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ వై నాట్ ఫర్ ఆల్ ఇండియా కోటా మెడిసిన్ కి సంబంధించి ఆల్ ఇండియాకి ఎందుకు ఆల్ ఇండియా కోటాకి ఎందుకు రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయట్లేదని చెప్పేసి 2007 అభయనాథ్ వర్సెస్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ దీనికి సంబంధించిన కేస్ అనేది ఫైల్ అయ్యడం జరిగింది ఇన్ సుప్రీం కోర్ట్ అయితే అది ఫైనల్ గా వర్డిక్ట్ లో ఏంటి వచ్చిందంటే ఓకే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కి 15% ఫర్ ఎస్సీస్ అండ్ 7.5% ఫర్ ఎస్టీస్ కి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ ఆల్ ఇండియా కోటా ఇప్పుడు 2007 అయితే 1986 ఈ ఆల్ ఇండియా కోటా అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అండ్ 2007 వరకు కూడా కంప్లీట్ మెరిట్ బేసిస్ లోనే సీట్స్ అలోకేషన్ అనేది జరిగేది 2007 కేస్ ఫైల్ అయిన తర్వాత 2007 నుంచి ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి మాత్రం రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ఓబీసీస్ కి అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కూడా ఆల్ ఇండియా కోటాకి వర్తించాలి అని చెప్పేసి ఇప్పుడు కేసు నడుస్తుంది ఓకేమా మీకు బ్రీఫ్ అర్థమైంది అనుకుంటున్నా దీని గురించి డీటెయిల్డ్ గా మన యొక్క పాస్ట్ వీడియోస్ లో చాలా ఉంటాయి ఒకసారి సెర్చ్ చేయండి ఓకే అండ్ మీకు ఐడియా ఉందా 2007 మనకి ఓకే సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వేషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది సో దీని ప్రకారంగా మనకి ఏంటన్నమాట ఓబీసీస్ కి 27% రిజర్వేషన్స్ అనేవి అప్లికేబుల్ చేశారు ఓకే 2007 సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఐఐటీస్ కానీ ఐఐఎంస్ కానీ ఓబీసీ రిజర్వేషన్స్ వర్తించాయి బట్ స్టిల్ అయినప్పటికీ ఆ టైంలోనే కేసు నడిచింది కదమ్మా అప్పటికి కూడా ఏంటంటే ఈ మెడిసిన్ కేటగిరీలో ఈ ఆల్ ఇండియా కోటాకి ఏంటంటే ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీస్ మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు ఓబీసీకి రిజర్వేషన్స్ అనేది ఇవ్వటం జరగలేదు ఓకే అండ్ 2019 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ క్లాజ్ ని యాడ్ చేయడం జరిగింది ఓకే సో అయినప్పటికీ కూడా ఆల్ ఇండియా కోటాకి ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు మీకు సింపుల్ గా కాంప్లికేట్ లేకుండా పాలిటీ బిగినర్స్ కి అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా ఆల్రెడీ ఒకసారి పాలిటీ చదివిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏముంటుంది ఆర్టికల్ 15 4 ప్రొవిజన్స్ ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది ఎక్సెప్షన్స్ ఓకే సో ఈ 4 ప్రొవిజన్స్ లో ప్రొవిజన్ సి అండ్ ప్రొవిజన్ డి ఐడియా ఉంటుంది ఇదేంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి ఓకే అండ్ ఇక్కడ ఏంటి 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ అని చెప్పేసి ఇంతకు ముందు మనకి అసలు కాన్స్టిట్యూషన్ లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలని ఏమైనా ఉందా లేదు కాన్స్టిట్యూషన్ లో ఎక్కువగా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాత్రమే ఇవ్వటం జరిగింది సో క్లాజ్ 1 దేని గురించి ఏ ఎక్సెప్షన్ ఏంటి ఏ ఉమెన్ కి చిల్డ్రన్ కి మీరు రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు బి ఏంటి
పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. సిఎన్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. డి ఏంటమ్మా, సో 10% రిజర్వేషన్స్ ఆర్ అప్లికేబుల్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఇది కదా ఆర్టికల్ 15. ఓకే, ఇవి ఎక్సెప్షన్స్. అయితే మీకు ఆల్రెడీ తెలుసు సి అనేది అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది, డి కూడా అమెండ్మెంట్ 103 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, కాన్స్టిట్యూషన్ లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. మన యొక్క కాన్స్టిట్యూషన్ ని అమెండ్మెంట్ చేసి, ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు, 2019 లో అమెండ్మెంట్ చేసి ఇది ఒక ఎక్సెప్షన్ కింద ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా సోషల్ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాత్రమే మాట్లాడుతుందమ్మా. ఓకే, మనకి ఆల్రెడీ ఆర్టికల్ 15 మనందరికీ ఐడియా ఉండుంటుంది. ఓకే, స్టేట్ కానీ ఇండివిజువల్ కానీ, సో బేస్డ్ ఆన్ ద క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఏంటంటే డిస్క్రిమినేట్ చెయ్యకూడదు. అయితే ఎక్సెప్షన్ ఇచ్చింది, అంటే ఏ బేసిస్ మీద డిస్క్రిమినేట్ చేయొచ్చు, ఉమెన్ కి చిల్డ్రన్ కి మీరు రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అంతే తప్ప మీరు దాన్ని క్వశ్చన్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు బట్ షుడ్ నాట్ క్వశ్చన్. ఓకే, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇది కూడా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారాగే యాడ్ చేశారు. ఓకే, అండ్ ఇది కూడా అమెండ్మెంట్ 103 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏంటంటే 2019 లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఆల్రెడీ 2007 నుంచి ఆల్ ఓవర్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఓబీసీస్ కేటగిరీలు ఏంటంటే రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఆల్ ఇండియా కోటాకి ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ 2019 లో వచ్చిన 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ బేసిస్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఆ రిజర్వేషన్స్ కూడా ఆల్ ఇండియా కోటాకు వర్తించట్లేదు. సో ప్రెసెంట్ నీట్ ఆస్పిరెంట్స్ ని ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు, ఆల్ ఇండియా కోటాలో మీరు ఓన్లీ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కి మాత్రమే రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ప్రెసెంట్ ఓబీసీస్ కి అండ్ మోర్ ఓవర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చెయ్యాలి అని చెప్పేసి ప్రెసెంట్ కేసు అయితే నడుస్తుందమ్మా. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్, చాలా బ్రీఫ్ గా చెప్పాను. ఓకే, సో ఇంకా డీటెయిల్డ్ గా కావాలి అంటే నాకు ప్రీవియస్ వీడియోస్, ఎందుకంటే ఒక్కొక్క వీడియో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి బ్రీఫ్ గా చెప్పాను. సో ఇంకా డీటెయిల్డ్ గా కావాలి అంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి సెర్చ్ చేయండి అమ్మా. ఓకే, సో సీ హియర్ ఇష్యూస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇష్యూ ఏంటంటే అసలు ఇది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇప్పుడే చెప్పాను కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. ఓకే, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ గురించి ఎక్కడ మాట్లాడడం జరగలేదు. అయితే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఓకే, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అప్పర్ క్లాస్ లో ఉన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే పేదవాళ్ళు, అప్పర్ క్లాస్ లో ఉన్న పేదవాళ్ళు. ఓకే, సో ఓకే, సోషల్ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరినీ కూడా రైట్ టు ఈక్వాలిటీ మీకు ఐడియా ఉంటుంది. సో అందరూ ఈక్వల్ లైన్స్ మీద ఉండాలి కాబట్టి, ప్యారలల్ గా ఉండాలి కాబట్టి మీరు రిజర్వేషన్స్ ఇచ్చి తీసుకొస్తున్నారు. బట్ సోషల్ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కానప్పటికీ బట్ దే ఆర్ ఎకనామికల్లీ వీక్ అయినా అప్పర్ క్లాస్ పీపుల్ ఉన్నారు, మరి వాళ్ళని కూడా మనం లిఫ్ట్ చేయాలి కదా, వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి కదా అని చెప్పేసి ఇది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అమెండ్మెంట్ అనేది తీసుకురావటం జరిగింది. ఓకే, అయితే దాన్నే ప్రెసెంట్ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు అనేది నడుస్తుందమ్మా. ఓకే, 5-judge bench, ఇంకా దీనికి జడ్జ్మెంట్ వెడిక్ట్ అనేది రాలేదు. ఓకే, సో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎకనామిక్ బేసిస్ మీద అసలు రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చెయ్యొచ్చా చెయ్యకూడదా, దాని యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ అది సుప్రీంకోర్టులో కేసు అనేది నడుస్తూ ఉంది. సో దీనికి ఇంకా వెడిక్ట్ అనేది రాలేదు. దీన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కి ఏంటంటే రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, బట్ దీనికి ఇంకా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా అని కేసెస్ అయితే ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయమ్మా. ఓకే, సో ఇది ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికే అసలు కరెక్ట్ ఫౌండేషన్ లేదు, అది ఉందా లేదా, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా అనేది సరిగా తెలియట్లేదు. ఇది ఫస్ట్ ఇష్యూ. సో సెకండ్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మన కాంటెక్స్ట్కి వస్తున్నాం. ఓకే,
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి క్రైటీరియా ఏంటమ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి క్రైటీరియా ఏంటి అసలు? ఎవరికైతే యాన్యువల్ గా ఓకే సంవత్సరానికి 8 లక్షల కన్నా లోపు ఇన్కమ్ అనేది ఉంటుందో, ఓకే సో వాళ్ళని జనరల్ గా మనం ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్ అని చెప్పేసి అంటాం. ఏమని పిలుస్తామమ్మా? సంవత్సరానికి ఆదాయం ఎంత? 8 లక్షల లోపు ఉండాలి. ఓకే అలా ఉంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్తాం. సిహే చాలా ఇంపార్టెంట్, మొత్తం పాలిటీ చెప్పలేను కానీ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సిహే ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ కి 5 లాక్ ఇన్కమ్ వస్తుంది యాన్యువల్ గా, ఈ పర్సన్ కి 12 లాక్ ఇన్కమ్ వస్తుంది. ఇతను ఎకనామికల్ వీకర్ సెక్షన్ చెప్తామా? చెప్పలేం. ఇతన్ని ఎస్. ఎవరికైతే సంవత్సరానికి 8 లక్షల లోపు ఇన్కమ్ ఉంటే వాళ్ళని ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసేస్తారా మేడం? లేదు. మళ్ళీ ఇప్పుడు అదర్ ప్రొవిజన్స్ అనేది చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్సన్ కి బాగానే ఉంది, సంవత్సరానికి 5 లక్షల ఇన్కమ్ అనేది వస్తుంది, అంటే 8 లక్షల కన్నా లోపే వస్తుంది. ఓకే, సెకండ్, ఫస్ట్ క్రైటీరియా మీట్ అయిపోయాడు. సెకండ్ క్రైటీరియా ఏంటి? ఇతనికి ఒక తన ఏరియాలో 5 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందా, 5 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందా? 5 ఏకర్స్ వరకు ఉంటే ఓకే, 5 ఏకర్స్ కి మించి ఉంటే ఓకే, తను ఈవెన్ దో తనకి 5 లక్షలు వచ్చినప్పటికీ కూడా హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. మీకు అర్థమైందమ్మా? 8 లాక్స్ కన్నా లోపు రావాలి, అండ్ మోర్ ఓవర్ లోపు వచ్చిన తర్వాత రిమైనింగ్ ని కన్సిడర్ చేస్తారు ప్రొవిజన్స్. అతనికి 5 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నంత వరకు ఓకే, అంతకన్నా ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 6 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందనుకోండి, అతనికి తలసరి ఆదాయం సంవత్సరానికి 5 లక్షలు వచ్చినప్పటికీ హీఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ రిజర్వేషన్, రిజర్వేషన్ అనేది అతనికి వర్తించదు. సరే, ఇతనికి 3 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, సెకండ్ క్రైటీరియా కూడా మీట్ అయిపోయాడు. ఓకే, 5 లక్షలు వస్తుంది, 3 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది ఉంది, ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు థర్డ్ క్రైటీరియా ఏంటి? రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 స్క్వేర్ ఫీట్, 1000 స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉందా, అంతవరకు ఓకే, దానికి మించి ఎక్కువగా ఉంటే మళ్ళీ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ రిజర్వేషన్. ఓకే, అంటే 8 లాక్ ఇన్కమ్ లోపు రావాలి, అది మీట్ అయిపోయాడు. 5 ఏకర్స్ కన్నా అగ్రికల్చరల్ ల్యాండ్ లోపు ఉండాలి, అది మీట్ అయ్యాడు. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత 1000 స్క్వేర్ ఫీట్ లోపల అతనికి రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంది, ఓకే ఫ్లాట్ ఉంది కానీ ఓకే 1000 స్క్వేర్ ఫీట్ లోపే ఉంది, ఓకే మీట్ అయ్యాడు. ఒకవేళ ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి 2500 స్క్వేర్ ఫీట్ లో ఫ్లాట్ ఉంటే నో, ఈ రెండు అయినప్పటికీ అతనికి 8 లాక్ ఇన్కమ్ లోపు వచ్చింది, 5-3 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, ఓకే కానీ అతనికి ఫ్లాట్, రెసిడెన్షియల్ ఫ్లాట్ అనేది ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఉంది, దెన్ హీఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. సో అంటే ఆ రిజర్వేషన్ కి అతను ఎలిజిబుల్ కాదు. ఈ 3 క్రైటీరియా కూడా మిస్ మ్యాచ్ అయిపోయాడు. రెసిడెన్షియల్ ప్లాట్ ఉంది, 100 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటే ఓకే, దానికన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ రిజర్వేషన్ కి ఎలిజిబుల్ కాదు. అలాగా కొన్ని కండిషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్ అని ఎలా వాళ్ళు డిరైవ్ చేస్తారు? ఓకే, సో అతని ఇన్కమ్, ఇన్కమ్ మళ్ళీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అతను అగ్రికల్చర్ చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలరీడ్ పర్సన్ ఎంప్లాయ్ అనుకుందాం అమ్మ, ఓకే ఒక వాచ్మెన్ అనుకుందాం, అతనికి తక్కువగానే వస్తుంది కదా, అండ్ మోర్ ఓవర్ అతను వాచ్మెన్, అండ్ మోర్ ఓవర్ తన అగ్రికల్చరల్ ల్యాండ్ ప్రొడ్యూస్ కూడా తనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు తినికి ఈయన్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తారు, అగ్రికల్చరల్ అవుట్పుట్ తిని అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది కదా, ఇది కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఈ తిని ల్యాండ్ మీద వచ్చిన ఇన్కమ్, ఓకే సో తను శాలరీ, ఇంకేమైనా వర్క్స్ చేస్తే వచ్చే ఇన్కమ్, అన్ని ఇన్కమ్స్ కూడా కన్సిడర్ చేసి అన్ని ఇన్కమ్స్ తీసుకోగా అతనికి 8 లాక్ ఇన్కమ్ కన్నా తక్కువ వస్తే అప్పుడు దెన్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. అన్ని ఇన్కమ్స్ కూడా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగిందమ్మా. సీ హియర్, ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అన్ని ఇన్కమ్స్ అంటే వాళ్ళ సాలరీస్, ఆ పర్సన్ కి సాలరీ, తనకి అగ్రికల్చర్ ఏదైనా పండి, అంటే కొంతమంది ఏంటి వర్క్ చేస్తూ ఉంటారు అండ్ అగ్రికల్చర్ కూడా చేస్తూ ఉంటారు, సైమల్టేనియస్ గా చేస్తూ ఉంటారు, అది కూడా చేస్తూ తను అది కాకుండా ఇంకా పార్ట్ టైం కానీ లేకపోతే ఏదైనా అదర్ ప్రొఫెషన్స్ చేస్తూ, సో తను బ్రతుకు తెరువు కోసం ఏదైతే చేస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని వాళ్ళు కన్సిడర్ చేసి ఆ ఇన్కమ్ మొత్తం వాళ్ళు అగ్రిగేట్ గా చూసుకొని ఆ వచ్చింది మొత్తం 8 లాక్స్ కన్నా తక్కువగా ఉంటే
అప్పుడు మాత్రమే అతనికి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్రైటీరియా కింద ఆ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీలో కూడా ఈ ఫిగర్ ఉంది 8 lakh, కానీ దానికి ఇన్ని ఇన్ని కన్సిడర్ చేస్తారమ్మా? లేదు, అన్ని కన్సిడర్ చేయడు. అతనికి సాలరీస్ కన్సిడర్ చేస్తారు, తనకి ఏమైనా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉందా లేదా, తనకి ఏమైనా హౌస్ రెంట్స్ ఉంటే అవన్నీ కన్సిడర్, అవన్నీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ క్రైటీరియా ఏంటి ఎకనామికల్ అంటే, తను ఆర్థికంగా వీక్ గా ఉన్నాడని చెప్పడం కాబట్టి తనకి ఆర్థికంగా ఏంటేంటి సోర్సెస్ ఉన్నాయి అని అన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ లో. అయితే ఓబీసీలో అన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కన్సిడర్ చేస్తారా? లేదు, అన్ని కన్సిడర్ చేయరు. అగ్రికల్చర్ నుంచి వచ్చింది, ఓకే, ట్రెడిషనల్ ఏదైనా పార్ట్ టైం చేస్తున్నా లేకపోతే అదర్ ప్రొఫెషన్స్ చేస్తున్నా, అవన్నీ వాళ్ళు ఏం కన్సిడర్ చెయ్యరు, అన్ని క్రైటీరియా కన్సిడర్ చేయరు. ఓకే, ఎందుకంటే దాని యొక్క మెయిన్ క్రైటీరియా ఏంటి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దే ఆర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. వాళ్ళు సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆ క్రైటీరియా మీద వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇదంతా దీనికి టు డిస్టింగ్విష్ బిట్వీన్ క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్. ఓకే, ఎవరు క్రీమీ లేయర్, కొంచెం ఫినాన్షియల్ గా సౌండ్ ఉన్నారు, ఎవరు నాన్ క్రీమీ లేయర్. ఓకే, సో దీన్ని డిస్టింగ్విష్ చేయడానికి ఈ ప్రొవిజన్స్ అనేవి పెట్టడం జరిగింది. బట్ దీని మీద ఎకనామికల్ గా వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది దాని మీద వాళ్ళకి రిజర్వేషన్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసిన మెయిన్ క్రైటీరియా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో అందులో క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ ని డిస్టింగ్విష్ చేయటానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్నారు. అంటే ప్యూర్ గా వాళ్ళ సాలరీస్ మాత్రమే అక్కడ సోర్స్ తీసుకుంటారు తప్ప రిమైనింగ్ అన్నిటినీ వారు కన్సిడర్ చెయ్యరు. ఓకే, బట్ ఇక్కడేంటి, ఎకనామికల్ గా నువ్వు రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి నీకు వచ్చే అన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కన్సిడర్ చేస్తున్నారు. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఫిగర్ కి. ఇది నేను చెప్పింది కాదమ్మా, ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు సుప్రీంకోర్టు క్వశ్చన్ అడిగింది కదా, ఈ ఫిగర్ కి మీరు ఎలా వచ్చేసారు, ఓబీసీ వాళ్ళకి 8 lakh ఇన్కమ్ అనేది ఫిగర్ తీసుకొచ్చారు కదా, దాన్ని తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ ఇన్పుట్ చేసేసారా, ఏమైనా డేటా ఉందని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి ఆన్సర్ చేస్తూ గవర్నమెంట్ ఇంత క్లియర్ గా డిస్టింగ్విష్ చేస్తూ రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేము కన్సిడర్ చేస్తాం టు డిస్టింగ్విష్ బిట్వీన్ క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్, కానీ ఇక్కడ మేము అన్ని సోర్సెస్ అనేది మేము చెయ్యమే. మీరు కావాలి అంటే ఒకసారి పాలిటీ బుక్ చూడండి అమ్మా, అక్కడ డిస్టింగ్విష్ చేయడానికి గవర్నమెంట్ సర్వీస్ అయి ఉండకూడదు. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ ఉంటుంది, అందులో వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఏంటంటే 8 lakh ఇన్కమ్ అనేది తనకన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఒక డిస్టింగ్విష్ అనేది 8 lakh ఇన్కమ్ అనేది చూపిస్తారు. ఓకే, 8 lakh ఇన్కమ్ అనేది చూపిస్తారు క్రీమీ లేయర్ కి నాన్ క్రీమీ లేయర్ కి డిస్టింగ్విషన్ కి. ఓకే, అంతే తప్ప ఇదంతా ఉంటుందమ్మా రెసిడెన్షియల్ ప్లాట్ గురించి, రెసిడెన్షియల్ ఫ్లాట్ గురించి ఇవేమీ ఉండదు. బట్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మళ్ళీ అక్కడ క్రైటీరియా కింద ఉంటుంది. ఓకే, మేము దాన్ని బేస్ చేసుకొని తీసాం కాబట్టి టు డిస్టింగ్విష్ బిట్వీన్ క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ మేము ఎక్కడా కూడా ఆల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని మేము కన్సిడర్ చెయ్యలేదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో మేము అన్ని డేటాని తీసుకొని అంత ఇన్కమ్ ని కన్సిడర్ చేస్తూ, ఓకే, ఇన్ఫ్లేషన్ ని కూడా మేము మైండ్ లో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్పుట్ తీసుకుంటూ రీజనబుల్ గా ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. కేవలం ఓబీసీ వాళ్ళ లిస్ట్ లో ఏంటంటే 8 lakh ఇన్కమ్ ఉంది కాబట్టి దాన్ని మేము ఇక్కడ యాడ్ చేసేసేలేదు, మేము కంప్లీట్ గా అనలైజ్ చేసి మేము ఈ ఫిగర్ కి వచ్చామని చెప్తూ స్టాటిస్టిక్స్ తో అది చూపిస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏం చెప్తుంది, ఓకే, ఎవరైతే ఈ రిజర్వేషన్ పొందాలో వాళ్ళు అప్లై చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2020 లో రిజర్వేషన్ కావాలంటే 2021 ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి నాకు సర్టిఫికెట్ కావాలి. ఓకే, నాకు ఎకనామిక్ సంబంధించి అంటే నా ఇన్కమ్ ఎంత అని చెప్పేసి నా ఇన్కమ్ సర్టిఫికెట్ 2021ది నేను ప్రొడ్యూస్ చేయాలి ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ 2022 రిజర్వేషన్. 2022 రిజర్వేషన్ కోసం నేను 2021 ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేయాలి. ఓకే, బట్ ఇక్కడ అంటే ముందు ఇయర్ అప్లై చేయాలి, ఇక్కడ ఫర్ 3 consecutive years కంటిన్యూగా 3 consecutive years కి గ్రాస్ నాష్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ముందు ఇయర్ మాత్రమే పెట్టాలి, ఇక్కడ కన్సిక్యూటివ్ గా 3 years కి వీళ్ళు పెట్టవలసిన నెసెసిటీ అయితే ఉంది. సో చాలా డిఫరెన్స్ ఉంది ఓబీసీ రిజర్వేషన్స్ కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి, చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ మోర్ ఓవర్, ఓకే, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఎకనామిక్స్ బేసిస్, ఇన్కమ్ బేసిస్ ఏ తీసుకుంటున్నాం కాబట్టి అది ఇంకా స్ట్రింజెంట్ గా మేము చూడడం జరుగుతుంది. అన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని మేము కన్సిడర్ చేస్తాం, వేరేస్ ఓబీసీలో మేము అలా కన్సిడర్ చెయ్యమని చెప్పేసి 2 important points ఏంటంటే
కమిటీ సబ్మిట్ చేయడం జరిగింది. ఓకేమా? See here, feasible criteria. మేము ఇచ్చింది చాలా feasible criteria. Okay, so moreover, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 స్క్వేర్ ఫీట్, రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్, ఇది ఉంది చూసారమ్మా, ఈ త్రీ ప్రొవిజన్స్ ఇప్పుడు స్ట్రక్ డౌన్ చేసింది కమిటీ. ఓకే, వర్డిక్ట్ రాలేదు. సో ఇది కన్సిడర్ చెయ్యాలా వద్దా అని చెప్పేసి ఇంకా సుప్రీం కోర్ట్ అనేది కంప్లీట్ గా అనలైజ్ చేసి ఇంకా చేంజెస్ అనేది తీసుకురావాలమ్మా. కమిటీ అయితే ఈ ప్రొవిజన్స్ ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఏంటి, రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్ 1000 స్క్వేర్ ఫీట్ అంటే 1000 స్క్వేర్ ఫీట్ వరకు ఉండొచ్చు, అంతకు మించి ఎక్కువగా ఉంటే ఏంటంటే తను ఎలిజిబుల్ కాదు. ఓకే, 100 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువగా ఉంటే తను ఎలిజిబుల్ కాదు. ఓకే, వేరే అంటే మున్సిపాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ హై ఎక్కువగా డెవలప్ అయిన ఏరియాలో ఏంటంటే 1000 స్క్వేర్ ఫీట్ వరకు మాత్రమే ఉండాలి. ఓకే, అంత డెవలప్ కానీ ఏరియాలో ఉంటే 200 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రొవిజన్స్ అనేవి ఇంతకు ముందు వరకు ఉన్నాయి. ఓకే, 2019 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు కదా, అప్పుడు ఈ ప్రొవిజన్స్ అనేది ఉండడం జరిగింది. సో ప్రెసెంట్ కమిటీ సుప్రీం కోర్ట్ కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో ఈ ప్రొవిజన్స్ అనేది స్ట్రక్ డౌన్ చేసేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2000 స్క్వేర్ ఫీట్ అనేది రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంది అయినప్పటికీ యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, అయితే ఎందుకు స్ట్రక్ డౌన్ చేసింది అంటారు, ఒకసారి డీటెయిల్ గా ఆలోచించండి. వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫ్లాట్ ఉంది, ప్లాట్ ఉంది. ఓకే, ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2000 స్క్వేర్ ఫీట్ ఉంది, ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ 300 స్క్వేర్ యార్డ్స్ ఉంది, నీకు యూజ్ ఏంటి? వాళ్ళ కమిటీ ఏమంటుంది, నీకు యూజ్ ఏంటి? ఓకే, నీకు ఫ్లాట్ ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకుంటే నీ దగ్గర నీకు వచ్చిన ఇన్కమ్ ని నువ్వు చెల్లించవలసి వస్తుంది, లేకపోతే దాని మెయింటెనెన్స్ కి నువ్వు చెల్లించవలసి వస్తుంది. ఓకే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ ఉంటే నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ కింద పే చేయవలసి వస్తుంది. అంటే అది నీ యొక్క రిసోర్సెస్ ని, నీ ఇన్కమ్ ని డ్రెయిన్ చేసేస్తే తప్ప నీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఇవ్వదు కదా. ఇవి ఉండడం వల్ల నీ ఇన్కమ్ ని డ్రెయిన్ చేసేస్తుంది, నీ జోబులో నుంచి ఖర్చు పెట్టేస్తుంది, అంతే తప్ప నీకేమీ ఇన్కమ్ అనేది తీసుకొచ్చి పెట్టదు కదా అని చెప్పేసి అందుకని ఈ ప్రొవిజన్స్ మేము తీసేసాము అని చెప్పేసి కమిటీ చెప్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మేడం ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి, ఓకే మేబీ వాడికి 8 లాక్ ఇన్కమ్ కన్నా తక్కువ వచ్చు, వీడికి అద్దెలు ఇచ్చుకుంటే బాగుంటుంది కదా మేడం. ఓకే, మరి ఇన్కమ్ ని కన్సిడర్ చేస్తారు కదమ్మా, దే విల్ కన్సిడర్ దిస్ ఇన్కమ్. అందుకే వాడికి క్లియర్ గా చెప్పాడు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్కమ్ ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ప్లాట్ ఉంది, ఓకే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది 5 ఏకర్స్ కన్నా ఎక్కువ, ఓకే ఆ ప్రొడ్యూస్ మొత్తం కన్సిడర్ చేస్తాడు. వాడు ఏమంటున్నాడు సింపుల్ గా, నాకు వాడికి ఎంత ప్లాట్ ఉంటే నాకు ఎందుకు, ఎంత ఫ్లాట్ ఉంటే ఎందుకు, అవి ఉండడం వల్ల వాడి యొక్క జేబులో నుంచి ఇన్కమ్ ఖర్చు పెడతాడు తప్ప ఇన్కమ్ అనేది వాడికి రాదు. వాడికి వచ్చే ఇన్కమ్ మొత్తం మేము క్యాలిక్యులేట్ చేస్తాం, అలా వచ్చిన ఇన్కమ్ లో వాడికి 8 లాక్ కన్నా తక్కువగా ఉంటే ఓకే దెన్ హీ ఆర్ షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఇది చాలా డీటెయిల్డ్ గా కూడా అనాలిసిస్ చేయాలమ్మా. సో పాలిటీ అర్థం ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్ కి చాలా ఈజీగా అర్థం అవుతుంది, బట్ మిగతా వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ నేను ఈ రిజర్వేషన్స్ అనేది చెప్పలేదు ఎంత డీటెయిల్డ్ గా. వై? బికాస్ కంప్లీట్ గా పాలిటీ క్లాస్ అయిపోతుంది, సో లెంగ్ది టాపిక్ అయిపోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవిజన్ అనేది చెప్పాలి కాబట్టి నేను చాలా బ్రీఫ్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే జస్ట్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మా, ఇంకా కంప్లీట్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా వెడిక్ట్ అయితే రాలేదు, సుప్రీం కోర్ట్ కి కమిటీ అనేది రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏమని, మేము లేమ్యాన్ గా అమౌంట్ ఫిగర్ అనేది కన్క్లూడ్ చేయలేదు, మేము ఇప్పుడు డేటాతో స్టాటిస్టిక్స్ తో ప్రెజెంట్ చేస్తున్నాం, వాళ్ళకి ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని మేము కన్సిడర్ చేసుకుని రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అండ్ మోర్ ఓవర్ అదర్ 3 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటారు, ఓకే ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ ఇప్పుడు తీసుకొచ్చిన ప్రొవిజన్స్ ఓవర్ ఇన్క్లూజన్ ని అండర్ ఇన్క్లూజన్ ని కూడా ఎలిమినేట్ చేస్తుందని చెప్తుంది. ఓవర్ ఇన్క్లూజన్ అంటే ఎవరికైతే అవసరం లేదో రిజర్వేషన్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసేసే దాన్ని ఎలిమినేట్ చేసిందంట. ఎలా ఎలిమినేట్ చేసిందమ్మా, ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి, ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఎవరికైతే అవసరమో రిజర్వేషన్ వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి
రిమైనింగ్ వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తుంది. అండర్ ఇంక్లూజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు రెస్ట్రిక్షన్స్ ఉండేవి, ఓకే వాడికి 8 lakh ఇన్కమ్ కన్నా తక్కువ వచ్చేది, ఓకే 3 acres ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండేది. రెసిడెన్షియల్ ఫ్లాట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 square feet ఉంది, ఓకే అది వాడికి ఉంది. ఓకే సో నీకు ఎక్స్ట్రాగా ఉంది కదా అని చెప్పేసి, ఈవెన్ దో వాడి ఎకనామికల్ గా చాలా వీక్ అన్నా నీకు ఈ క్రైటీరియా ఉంది, ఈ క్రైటీరియా నువ్వు మీట్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయకుండా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళని కూడా ఇన్క్లూడ్ చేస్తూ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని మాత్రమే కన్సిడర్ చేస్తూ ఈ ప్రొవిజన్స్ ను కూడా కమిటీ స్ట్రక్ డౌన్ చేసింది. బట్ అది సుప్రీంకోర్టు వ్యాలిడిటీయా కాదా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం ఇంకా వేచి ఉండాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ప్రెజెంట్ కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్లు ఏంటంటే ఈ ప్రొవిజన్స్ ని మేము తీసేస్తున్నాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క ఎఫిడవిట్ అనేది సుప్రీంకోర్టు కి ఫైల్ చేయడం జరిగింది. ఓకేమా? సో సీ హియర్, దో సేమ్ కట్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా కంపోజిషన్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నేను అదే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించా. ఓకేమా? లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఎడిటోరియల్. డ్రాఫ్ట్ నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ పుషెస్ ఫర్ సేఫ్టీ స్టాండర్డ్స్. చాలా ఈజీ ఆర్టికల్ మా, బట్ ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఓకే సీ హియర్, సండే నిన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేసిందంట. దీనికి సంబంధించి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ కి, ఓకే సీ హియర్, ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన పాలసీని డిజైన్ చేయడం జరిగింది. ఓకే ఈ పాలసీ ద్వారా అది ఏం చేద్దాం అనుకుంటుంది, ఏ ఎంటిటీస్ అంటే ఏ ఆర్గనైజేషన్స్ అయితే, ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఈ ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ని రెడీ చేస్తుందో, తయారు చేస్తుందో, మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో, ప్రొవైడ్ చేస్తుందో, అండ్ ఈ ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుందో, ఆ ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్స్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే యూనిట్స్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, దే మస్ట్ బి రిజిస్టర్డ్. అవి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ వీలు, ఓకే గవర్నమెంట్ ఏంటంటే ఈ పాలసీ ద్వారా దే విల్ ఫిక్స్ సర్టెన్ స్టాండర్డ్స్, కొన్ని స్టాండర్డ్స్ అనేవి వాళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్స్ అండ్ గైడ్ లైన్స్ వాటిని ఫాలో అవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఫాలో అవ్వకపోతే దే ఆర్ లయబుల్ ఫర్ పెనాలిటీస్. వాళ్ళకి ఫాలో అవ్వలేని వాళ్ళకి పెనాలిటీస్ కూడా ఇంపోజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే అండ్ దీనికోసం దే ఆర్ ప్రపోజింగ్ 2-tier గవర్నెన్స్ స్ట్రక్చర్. 2-tier గవర్నెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే 2 అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ లో లెవెల్ దీన్ని కంట్రోల్ చేస్తే ఇక్కడ హై లెవెల్ ఎంటిటీ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని 2-tier స్ట్రక్చర్ అని చెప్పేసి అంట. ఓకేమా? సో కింద లెవెల్లో ఎవరు ఉంటారు? అసోసియేషన్స్ ఆఫ్ ఈచ్ ఎయిర్ స్పోర్ట్. ఓకే ప్రతి ఎయిర్ స్పోర్ట్ కి సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోబేటిక్స్ ఉందనుకోండి, ఏరోబేటిక్ సంబంధించిన ఒక అసోసియేషన్. ఓకే లేకపోతే పారామోటరింగ్, ఈ పారామోటరింగ్ సంబంధించిన ఒక అసోసియేషన్ ఉంటుంది. స్కై డైవింగ్ కి సంబంధించిన, అంటే డిఫరెంట్ చాలా ఎయిర్ స్పోర్ట్స్ ఉంటాయి కదమ్మా, చాలా ఎయిర్ స్పోర్ట్స్ కి ఒక్కొక్క ఎయిర్ స్పోర్ట్స్ కి స్పెసిఫిక్ గా వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంటుంది. సో ఈ అసోసియేషన్స్ అన్ని కూడా వాళ్ళకి వాళ్ళ యొక్క ఎయిర్ స్పోర్ట్ కి సంబంధించిన గైడ్ లైన్స్ చెక్ చేసుకోవడం, ఓకే రెగ్యులేషన్స్ చూసుకోవడం, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూసుకోవడం. ఓకే సీ హియర్, సేఫ్టీ స్టాండర్డ్స్ ఫర్ ఎక్విప్మెంట్. ఓకే ఆ ఎయిర్ స్పోర్ట్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకుంటారు కదా, వాటి యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ ని చూసుకోవడం, వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చూసుకోవడం. ఓకే పర్సనల్, అంత పర్సనల్ అనేది ఉందా, లేకపోతే పర్సనల్ అనేది షార్టేజ్ ఏమైనా వచ్చిందా, షార్టేజ్ వస్తే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, అండ్ ఎఫిషియెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం. ఓకే అండ్ డిసిప్లినరీ యాక్షన్స్, స్పెసిఫిక్ గా కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే ప్రతి ఎయిర్ స్పోర్ట్ కి సంబంధించిన అసోసియేషన్ అనేది చెక్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క రోలే ఇది. సో ఇవన్నీ కూడా ఫైనల్ గా అన్ని కూడా ఎవరికి సబ్మిట్ చేస్తే, ఎవరికి రిపోర్ట్ చేస్తే, దే విల్ రిపోర్ట్ టు ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి కంప్లీట్ గా ప్రతి అసోసియేషన్ కూడా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఏఎస్ఎఫ్ఐ ఏం చేస్తుందమ్మా, ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవి రెగ్యులేట్ చేస్తుంది, ప్రతి ఎయిర్ స్పోర్ట్ అసోసియేషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆ యొక్క స్టాండర్డ్స్ ని మీట్ అవ్వకపోతే, గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకపోతే, ఓకే పెనాలిటీస్ అనేది ఇంపోజ్ చేస్తుంది. అండ్ వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ గా ఈ యొక్క ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ కి కూడా తీసుకువెళ్ళటం, ఓకే ఇట్ విల్ ఆర్గనైజ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఈవెంట్స్ ని ఈ యొక్క
ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎయిర్ స్పోర్ట్స్ ఫిఏఎస్ఎఫ్ఏ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లైక్ ఎఫ్ఏఐ ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో, ఓకే, ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఏంటంటే కాంపిటీషన్స్ ని కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఓకేమా? సో ఈ పాలసీని తీసుకురావటం వల్ల అంటే ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించి కొన్ని రూల్స్ ఉండాలి, రెగ్యులేషన్స్ ఉండాలి, ఒక స్టాట్యూటరీ బాడీ అనేది ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. ఇదంతా దేనికోసం? ఓకే, సో దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారమ్మా? ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో దీని ద్వారా అసలు గవర్నమెంట్ ఏం అచీవ్ చేయాలనుకుంటుంది? ఇది మేజర్ పాయింట్, టు ప్రమోట్ డొమెస్టిక్ డిజైన్. ఓకే, అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, అవి మన ఇండియాలోనే డిజైన్ అయ్యేలాగా, ఓకే, టు ప్రమోట్ డొమెస్టిక్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. ఈ ఎయిర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రమోట్ చేయడానికి దీని యొక్క మెయిన్ ఎజెండా. ఓకే, అండర్ ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మనకు ఆల్రెడీ పాలసీ తెలుసు కాబట్టి దీని అండర్లో ఈ యొక్క డొమెస్టిక్ డిజైన్ ని, డెవలప్మెంట్ ని, మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రమోట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్, ఇన్ ఆర్డర్ టు వేవ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ ఎక్విప్మెంట్ ఫర్ ఫ్యూ ఇయర్స్. ఇంపోర్ట్ డ్యూటీని వేవ్ చేస్తుందంట. ఇంపోర్ట్ డ్యూటీ తెలుసు కదమ్మా, మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ డ్యూటీ అనేది వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ లో ఒక పెన్ యొక్క కాస్ట్ 10 రూపీస్, చైనా నుంచి, చైనా వాడి యొక్క డొమెస్టిక్ మార్కెట్ లో వాడి యొక్క పెన్ 10 రూపీస్ అనుకుందాం, వీడి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకో, సేమ్ 10 రూపీస్ అమ్ముతాడా? అమ్మితే ఏమవుతుంది? కాంపిటేటివ్ అయిపోతుంది, ఒకరితో ఒకటి పోటీ పడితే. ఓకే, ఆటోమేటిక్ గా మేబీ ఛాన్సెస్ అనేవి, మన డొమెస్టిక్ ప్రోడక్ట్ పడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో అందుకని ఇంపోర్ట్ డ్యూటీ అంటే ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఎక్స్ట్రా 2 రూపీస్ 3 రూపీస్ వేయడం వల్ల 13 రూపీస్ అవుతుంది. సో మన మీద, మన డొమెస్టిక్ ప్రోడక్ట్ మీద వాడి యొక్క ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దాని యొక్క కాస్ట్ ప్రైస్, మన కస్టమర్స్ ఏంటంటే మళ్ళీ మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్స్ నే కొనుక్కోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా డొమెస్టిక్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి జనరల్ గా ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి వేస్తారు. దీన్ని వేవ్ ఆఫ్ చేస్తారంట, అంటే కంప్లీట్ గా తీసేస్తారంటే 3 రూపీస్ అనేది ఇంపోజ్ చేయరు, అంటే సేమ్ 10 రూపీస్ కి ఇక్కడికి వచ్చి అమ్ముకోవచ్చు. సో దానివల్ల ఏంటమ్మా, ఈ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా, వీళ్ళకి లో ప్రైసెస్ కి ఈ ఎక్విప్మెంట్ అనేది వీళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ పెట్టుకున్నారనుకోండి, రా మెటీరియల్స్ చాలా తక్కువ అమౌంట్ కే వీళ్ళకి రావడం జరుగుతుంది. సో దాని ద్వారా ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్, ఎంటిటీస్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి బెనిఫిట్ చెందుతాయి. సో అందుకోసమే మేము ఈ ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని కానీ మేము డెవలప్ చేయడానికి, వాటి యొక్క డిజైన్స్ ని మేము డెవలప్ చేయడానికి అంటే ఈవెన్ ఇంపోర్ట్ డ్యూటీ కూడా మేము వేవ్ ఆఫ్ చేసేస్తాం, రద్దు చేసేస్తాం, ఇంపోర్ట్ డ్యూటీస్ కూడా పెట్టాం కంప్లీట్ గా, అంటే కొన్ని ఇయర్స్ వరకు. ఎప్పటి వరకు? మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ ఆ పర్టికులర్ ఫీల్డ్ లో మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ బ్యాలెన్స్డ్ గా ఉండగలిగితే. ఓకే, మన యొక్క స్టాండర్డ్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క డిమాండ్ ని మీట్ అవ్వగలిగే ఉండలాగా ఉండేంత వరకు వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది వేవ్ ఆఫ్ చేసేసి, ఒకసారి డిమాండ్ అనేది మీట్ అయిపోయిన తర్వాత ఇంపోర్ట్ డ్యూటీస్ ని ఏంటంటే కంప్లీట్ గా మళ్ళీ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. అండ్ జిఎస్టీ కౌన్సిల్ ని కూడా రిక్వెస్ట్ చేస్తారంట, దేనికి? టు ర్యాషనలైజ్ జిఎస్టీ రేట్, జిఎస్టీ రేట్ ని 5% గానీ, అంటే వీటి మీద ఇంపోజ్ చేసే జిఎస్టీ రేట్ ని 5% ఆర్ లెస్, ఇంకా తక్కువగా ఉండేలాగా రిక్వెస్ట్ కూడా చేస్తారు. ఎందుకు? కంప్లీట్ గా ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేయడానికి. ఈ ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఈ యూనిట్స్ ని కానీ, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ, ఎక్విప్మెంట్ ని కానీ, ఓకే, డొమెస్టిక్ గా డెవలప్ చేయడానికి ఇవన్నీ కూడా మెజర్స్ అనేవి తీసుకుంటాము. ఏ బేసిస్ మీద తీసుకుంటారు? అండర్ దిస్ నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ కింద ఏంటంటే మేము ఈ మెజర్స్ అనేవి తీసుకుంటాం, సో దట్ వీ ప్రమోట్ ద ఎయిర్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ. ఓకే, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ స్పోర్ట్స్ ని ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఏంటంటే మేము ప్రమోట్ చేయడానికి కూడా మేము ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది ఈ పాలసీ ద్వారా అని చెప్పడం జరిగింది. ఓకేమా? అండ్ మోర్ ఓవర్ లైక్ పాపులేషన్ ఎయిర్ స్పోర్ట్స్, సారీ, పాపులర్ ఎయిర్ స్పోర్ట్స్ అట్రాక్షన్. ఓకే, అంటే ఎక్కువగా ఈ ప్లేసెస్ లో ఈ ఎయిర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఎక్కడంటమ్మా, బీర్ బిల్లింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న బీర్ బిల్లింగ్, సిక్కిం లో ఉన్న గ్యాంగ్టక్, మహారాష్ట్రలో ఉన్న హదప్సర్ అండ్ మోర్ ఓవర్ కేరళ ఉన్న వగామాన్. ఓకే, వీటిని కంట్రోల్ జోన్స్ కింద డిక్లేర్ చేస్తారంట.
కంట్రోల్ జోన్స్ అంటే ఈ ప్లేసెస్ లో జనరల్ గా ఎక్కువగా ఈ యాక్టివిటీస్ ఎయిర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి జనరల్ గా క్యారీ ఆన్ చేస్తారు. వీటిని కంట్రోల్ జోన్స్ గా వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఎందుకు? టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ, సేఫ్టీ కోసం. అంటే కంట్రోల్ జోన్స్ గా అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఈ యాక్టివిటీస్ అనేవి ఉంటాయని చెప్పేసి ఆ పర్టికులర్ జోన్స్ ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ ఓవర్ అండ్ మోర్ ఓవర్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద సేఫ్టీ ఆఫ్ అదర్ మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్, మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సేఫ్టీని కూడా బేసిస్ గా తీసుకొని ఏంటంటే వీటిని కంట్రోల్ జోన్స్ కింద వీళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆల్సో విల్ బి ఎంకరేజ్ టు ఇంక్లూడ్ ఎయిర్ స్పోర్ట్స్ ఇన్ దేర్ కరికులం. సో వాళ్ళ యొక్క కరికులం ఏంటంటే ఈ యొక్క ఎయిర్ స్పోర్ట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసే విధంగా ప్రమోట్ చేస్తుందంట కొన్ని ఇనిషియేటివ్స్ ద్వారా గవర్నమెంట్. అండ్ సో దట్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ FIS ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా స్టూడెంట్స్ కి లభిస్తుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఫైనల్ గా ఏంటమ్మా, ఎయిర్ స్పోర్ట్స్ కి సంబంధించిన కొన్ని స్టాండర్డ్స్ తీసుకొస్తున్నారు, ఆబ్జెక్టివ్స్ తీసుకొస్తున్నారు, దానివల్ల టూ టైర్ స్ట్రక్చర్ తీసుకొస్తున్నారు. ప్రతి స్పోర్ట్ కి ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది. ఆ అసోసియేషన్స్ అన్ని కూడా ఎవరికి రిపోర్ట్ చేస్తారు, ASFI కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా డొమెస్టిక్ మార్కెట్ ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఫీల్డ్ ఏంటంటే వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ గానీ డిజైన్స్ గానీ, ఓకే, మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ గానీ డొమెస్టిక్ గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఏవైనా రా మెటీరియల్స్ ఇంపోజ్ చేసుకుందామన్నా దానికి ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి వీళ్ళు వేవ్ ఆఫ్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఈ యాక్టివిటీస్ క్యారీ ఆన్ అవుతాయో ఆ పర్టికులర్ జోన్స్ ని కూడా వీళ్ళు కంట్రోల్ జోన్స్ గా డిక్లేర్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఫర్ అదర్ మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్. అండ్ స్కూల్స్ లో కూడా ఏంటంటే కొన్ని ఇనిషియేటివ్స్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. సో దట్ దే కెన్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు పెర్ఫార్మ్ దీస్ యాక్టివిటీస్ ఇన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లైక్ FAI. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి పెద్దగా రాదు కానమ్మా, ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ సెన్సస్ ఫస్ట్ ఫేజ్ NPR నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ డేటా కలెక్షన్ డిఫర్డ్ పోస్ట్ పోన్డ్ టిల్ సెప్టెంబర్. ఆల్రెడీ డికేడల్ సెన్సస్ కి సంబంధించి ఒక వీడియో అనేది చేశానమ్మా, కంప్లీట్ అనాలిసిస్. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ గా నేను ఇప్పుడు చెప్పే ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. అండ్ నేను చెప్పే ఫస్ట్ ఆర్టికల్ అండ్ లాస్ట్ ఆర్టికల్ రెండు కూడా జస్ట్ అప్డేట్స్ అమ్మా. దీనికి సంబంధించిన అనాలిసిస్ అనేది మీరు కంప్లీట్ గా చూస్తే తప్పితే ఈ టూ ఆర్టికల్స్ అనేవి మీకు అర్థం కావు. ఓకే, సో ఆల్రెడీ నేను అనాలిసిస్ కి సంబంధించిన వీడియోస్ పెట్టాను కాబట్టి ఒకసారి అవి చూసి ఆర్టికల్స్ చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ప్రతి వీడియోలో బ్యాక్గ్రౌండ్ చెప్తూ వెళ్తే రిమైనింగ్ ఆర్టికల్స్ మనం కవర్ చేయలేము కాబట్టి, బికాస్ వీడియో అనేది మరీ 1 అవర్ కన్నా ఎక్కువగా ఉన్నా సరే లెంత్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో చాలా తక్కువ టైంలో వీడియో కంప్లీట్ చేద్దామని ప్రయత్నిస్తున్నాం. ఓకే, సో సీ హియర్ ఆల్రెడీ డికేడల్ సెన్సెస్ మనకి 2001 లో డికేడల్ సెన్సెస్, 2011 అండ్ దాని ప్రకారంగా మనకి 2021 లో కూడా మనకి డికేడల్ సెన్సెస్ అనేవి కండక్ట్ చేయాలి. సో ఎందుకు కండక్ట్ చేయలేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అనాలిసిస్ చేసి చూస్తాం. అయితే దాని ప్రకారంగా చూస్తే January 1, 2020 నుంచి March 31, 2021 లోపు ఏంటంటే ఈ కంప్లీట్ డికేడల్ సెన్సెస్ అనేది కంప్లీట్ అయిపోవాలమ్మా. ఓకే, ఈ సెన్సెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో దానికోసం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ఏంటంటే బ్యాన్ ఆన్ ద స్టేట్స్ టు క్రియేట్ న్యూ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. సో ఎవరు, ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఏం చేశారు, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ ని ఎక్స్పాండ్ చేయకుండా ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి, కొత్త అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేవి మీరు పెట్టకూడదు అని చెప్పేసి బ్యాన్ ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ మీద బ్యాన్ ఏంటి మేడం, సి హియర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ ని డిస్ట్రిక్ట్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, సో సి హియర్ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సి హియర్ సో ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ హ్యాస్ గోన్ అప్ ఫ్రమ్ 640 to 736. 2000 లెవెల్ సెన్సెస్ తో కంపీట్ చేస్తే ఇప్పుడు 2021 కి అప్పట్లో 640 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 766 డిస్ట్రిక్ట్స్, అంటే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏమయ్యాయి, పెరిగిపోయాయి. అప్పుడు డిస్ట్రిక్ట్స్ పెరిగాయి అంటే దీనిలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేవి ఏంటమ్మా, మారుతూ ఉంటాయి కదా. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ లైక్ పోలీస్ స్టేషన్స్ అవ్వచ్చు, కోర్ట్స్ అవ్వచ్చు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఓకే, ఇంతకు ముందు 640 ఉండేది, ఇప్పుడు 760 వెళ్ళిపోయింది. సి ఇయర్ సబ్ డిస్ట్రిక్ట్స్ ఏమేంట, 5925 నుంచి 6754 కి వెళ్ళిపోయి. టౌన్స్ ఏమయ్యాయి, 4041 నుంచి ఎంతకు వెళ్ళిపోయి, సెన్సస్ టౌన్స్ ఫ్రమ్ అండ్ 3892 నుంచి 5050 కి వెళ్ళిపోయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే,
2000 లెవెల్ తో 11 తో మనం కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ కొత్తగా మారిన చేంజెస్ ని ఓకే మనం ఫిక్స్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉందమ్మా, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 డిస్ట్రిక్ట్స్ గా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుందాం. ఈ టైంలో సెన్సస్ కలెక్షన్ సెన్సస్ అనేది కలెక్ట్ చేస్తున్నారు, ఓకే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఉండేటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, డిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ గా ఉండేటప్పుడు డేటా కలెక్ట్ చేస్తారు, ఓకే డేటా సెకండ్ డేటా కలెక్ట్ చేస్తారు, అక్కడ 400 మెంబర్స్ డేటా కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది అనుకోకుండా 2 డిస్ట్రిక్ట్స్ అయిపోయింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ 400 మెంబర్స్ ని ఎలా కౌంట్ చేస్తారు, ఓకే సో డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఇక్కడ మెంబర్స్ ని మళ్ళీ ఇక్కడ మెంబర్స్ ని మళ్ళీ కౌంట్ చేసేసే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కొంతమందిని ఒమిషన్ వదిలేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చేంజెస్ అనేవి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంది, సెన్సస్ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం మిస్రిప్రజెంటేషన్ అవుతుంది, ఎయిదర్ డబుల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే కొంతమందిని వదిలేసే ఒమిషన్ ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో ఈ విధంగా ఉండకుండా ఉండటానికి జనరల్ గా ఏం చేస్తారంటే ఇలా కన్సిడర్ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసే ముందు ఒక 3 మంత్స్ ముందు ఫ్రీజ్ చేసేస్తారు. 3 మంత్స్ ముందు మినిమం 3 మంత్స్ మాక్సిమం ఎంతైనా అవ్వచ్చు, ఓకే డిపెండ్స్. సెన్సస్ కండక్ట్ చేసే ముందు మినిమం 3 మంత్స్ ఏంటంటే ఫ్రీజ్ చేసేస్తారు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉండేవి. గవర్నమెంట్స్ ఏవి కూడా సెంట్రల్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు, మీరు ఎక్స్పాండ్ కానీ లేకపోతే సబ్మిట్ కానీ ఎటువంటి యాక్షన్స్ అనేవి మీరు తీసుకోకూడదు, ఎందుకంటే దానివల్ల డూప్లికేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఒమిషన్స్ అవ్వచ్చు. సో ఎలా ఉన్నాయో అదే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీజ్ చేసేసేయడం జరుగుతుంది. ఫ్రీజ్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్సర్సైజ్ అనేది క్యారీ ఆన్ చేస్తారు, ఓకేమా. సో అయితే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు, యాక్చువల్గా ఇది ఎప్పుడు జరగాలి, 2021 సెన్సస్ క్యాలిక్యులేషన్ జరగాలి, ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలి. దానికోసం ఏంటంటే జనవరి 1 2020లో స్టార్ట్ చేశారు, ఏమని ఫ్రీజ్ చేయడం, ఫ్రీజ్ చేసేసారు. ఇంకా మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నారో అలానే ఉండాలి, ఓకే. సో మీరు యాడ్ చేయడం కానీ లేకపోతే సబ్మిట్ లేకపోతే మెర్జ్ చేసేయడం కానీ ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అయినా చెయ్యకూడదని ఎలా ఉన్నాయో అలాగే ఉండాలని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఓకే. సి హియర్ ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఫస్ట్ హౌస్ లిస్టింగ్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇంటింటికి వచ్చి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ ద అప్డేటింగ్ NPR నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ చేస్తారు. ఇది ఇప్పుడు జనవరి 1 ని కదమ్మా వాళ్ళు ఫ్రీజ్ చేశారు, 3 మంత్స్ ముందు నోటీస్ ఇవ్వాలి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో ఇప్పుడు ఏంటి, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ఏంటి, హౌస్ లిస్టింగ్ అనేది చేస్తారు, ఎంతమంది ఉన్నారు ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చేస్తారు. లాస్ట్ ఇయర్ 2020లో స్టార్ట్ చేశారమ్మా ప్రాసెస్, జనవరి 1 వీళ్ళు ఫ్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టేట్స్ అనేవి ఎలాగ ఉన్నాయి అలాగే, 3 మంత్స్ ప్రియర్ నోటీస్ ఇవ్వాలి కదా, సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో దాని ప్రకారంగా చూస్తే 3 మంత్స్ నోటీస్ అయిపోతుంది, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, ఓకే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత సెప్టెంబర్ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా మార్చి 5, 2020 కల్లా యాక్చువల్ గా డికేడల్ సెన్సస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఇది యాక్చువల్ ప్లాన్, ఓకే. బట్ ప్రాబ్లం ఏమైంది మనకి 2020 మార్చ్లో, మార్చ్ ఏప్రిల్ నుంచి పాండమిక్ వచ్చింది. సో పాండమిక్ రావటం వల్ల ఓకే జూలై 2020లో మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ ని అని ఎవరు చెప్పారు, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పారు. మళ్ళీ మాకు ఆర్డర్స్ వచ్చేంత వరకు మేము ఎటువంటి యాక్షన్స్ అనేది క్యారీ ఆన్ చేయలేము. సో ఆల్రెడీ మేము బ్యాన్ అనేది ఇంపోజ్ చేసాం, అంటే ఎలా ఉన్నారో అలాగే ఉండాలని ఫ్రీజ్ చేసాం కాబట్టి ఈ ఫ్రీజ్ కూడా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే మాకు ఆర్డర్స్ వచ్చినట్టు మేము ఇమీడియట్ గా యాక్షన్ అనేది క్యారీ ఆన్ చేస్తాం కాబట్టి. సో ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ లో మార్పులు చేర్పులు ఉండకూడదని ఫ్రీజ్ చేసేసింది, అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే మళ్ళీ పోస్ట్ పోన్ చేసిందంటే ఎంతవరకు, జూన్ 2022, మళ్ళీ జూన్ 2022 వరకు వీళ్ళు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయరు, ఫ్రీజ్ చేసేస్తారు ఎలా ఉన్నాయో అలాగా. అంటే ఇప్పుడు జూన్ 2022 వరకు ఫ్రీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ వేరియంట్ వస్తుంది కదా దీనికోసం, ఓకే మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 2022 వరకు ఎలాగున్నాయి అలాగున్నాయి, అంటే 3 మంత్స్ నోటీస్ ఇచ్చాం కదా, అంటే సెప్టెంబర్ లో క్యారీ ఆన్ చేయాలి అంటే మనం జూన్ వరకు నోటీస్ ఇచ్చాం, ఓకే. ఇప్పుడు వాడే అంటున్నాడు టిల్ సెప్టెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ లో మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, అంటే సెప్టెంబర్ వరకు మనం వెయిట్ చేయాలి, పోస్ట్ పోన్ టిల్ సెప్టెంబర్ అన్నాడు. అందుకే అంటే ఎందుకు జూన్ వరకు వాడు ఫ్రీజ్ చేసేసాడు, ఫ్రీజ్ చేసిన 3 మంత్స్ ప్రియర్ గా నోటీస్ ఇవ్వాలి కదా క్యారీ ఆన్ చేయాలంటే. అంటే జూన్ వరకు ఇచ్చాడంటే మనం ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, సెప్టెంబర్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పోస్ట్ పోన్ అనేది అయిపోతుంది, ఓకే. మళ్ళీ సెన్సస్ యొక్క ఇంకా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కూడా కాదు, ఫస్ట్ ఫేజ్ అంటే ఏంటి, ఇంకా హౌస్ లిస్టింగ్ ఫేజే, అది పోస్ట్ పోన్ అనేది అయిపోయింది. సో ఇయర్ డికేడల్ సెన్సస్ అనేవి
చాలా దారుణంగా పోస్ట్ పోన్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ ఎనాలిసిస్. సో అన్నిటికన్నా మీకు బాగా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దిస్ 8 lakh ఇన్కమ్ టాపిక్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ మెయిన్స్. ఇఫ్ యూ వాంట్ స్టిల్ వాంట్ మీకు ఏమైనా కావాలి అంటే ఒకసారి నేను సార్తో మాట్లాడి దీని గురించి కంప్లీట్ గా పాలిటిక్స్ సంబంధించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మనం చేద్దాం. సో దాంట్లో అసలు ఓబీసీకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, ఏ బేసిస్ ని తీసుకున్నారు, ఏ ఎగ్జెంప్షన్స్ అనేవి ఎప్పుడు వచ్చాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఇది మనకి మెయిన్స్ ఆన్సర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మా. ఇది ప్రెసెంట్ దీని గురించి జడ్జ్మెంట్ వస్తుంది కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించిన ఏమైనా మనకి ప్రొవిజన్స్ మారితే ఖచ్చితంగా పాలిటీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ రెసిడెన్షియల్ ఎసెట్ అనేది రిమూవ్ చేశారు కదా, ఇట్స్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి చాలా ఆర్టికల్స్ అనేది కంటిన్యూగా రావడం జరుగుతుంది రేపటి నుంచి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. ఎనీవే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.